ఘంటసాల బాలకృష్ణ ప్రసాద్ గారిని నేను ఘంటసాల గడిమల్లి బాలకృష్ణ ప్రసాద్ గారిని నేను కోరాను. వారు కూడా వస్తున్నారు. వారితో గంటసేపు వారి సంగీతాన్ని వినడం, ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సంగీతము, సాహిత్యము ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. దాంతోపాటు భక్తి, అలాగే జనం కోసం పనిచేయాలని అనురక్తి, ఇవన్నీ కలిగితే మనకి నిజమైన ముక్తి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నా. దాని ప్రకారం ఈరోజు ఈ సమయాన్ని సదుపయోగం చేద్దామని ప్రయత్నం ఇవాళ పరిణామాలు ఏవుతున్నాయో, ఒకరికొకరు ప్రత్యర్థులు కాకుండా శత్రువు అనే భావన, ఘర్షణ వాతావరణం, అదేవిధంగా ఇంకా దేశంలో కొంతమంది ఆకలితో అలమటిస్తున్నాం, ఇంకా దేశంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకూడడం, ఇంకా దేశంలో కొందరి పట్ల భేదభావం, ఇలాంటివన్నీ పోయేందుకు కావాల్సిన ప్రయత్నాలు గట్టిగా అందరూ చేయాలి. దానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని నేను ఒకరోజు మామూలుగా దర్శనం చేసుకుని ఉదయాన్నే వెళ్ళిపోతాను. కానీ ఈరోజు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉండి భగవంతుడిని ప్రార్థించి పండితులతో కాసేపు వారితో కలిసి సంవాదం చేసి సంగీతము, సాహిత్యము, దాంతోపాటు సద్వచనాలు విని మరింత శక్తిని పొందాలా, దానికోసం కావాల్సిన దీక్ష నేను తపస్సు అని అన్నాం కేంద్రీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తిరుమలలో ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. దానితోపాటు మా శ్రీమతి ఉషమ్మ గారు, ఆమె దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, ఎవరి దయా దాక్షిణాలపైన ఆధారపడకుండా మంచి జరగాలంటే అని ఆమె పూజ చేస్తూ ఉండింది. ఆ పూజ నెరవేరిందనే ఉద్దేశంతో ఆమె ఇక్కడ వచ్చి భగవంతుని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించింది. సో శ్రీవారి సేవలో అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. నేను మాత్రం మధ్యాహ్నం అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని వేద పాఠశాలను సందర్శించి జరిగే కార్యక్రమాలను చూసి సాయంత్రం పూట కాసేపు ఇక్కడ ఈ యొక్క మన అనాథ నిరాజనం కార్యక్రమంలో కాసేపు పాల్గొని ఈ మధ్యకాలంలో కాసేపు సత్సాంగత్యంతో కాలక్షేపం చేసి, అంటే పండితవర్యుడైన మేడసాని మోహన్ గారు అవధాని వారితో కాసేపు నేను కాలక్షేపం చేశాను, మరింత కాలక్షేపం ఈరోజు. దాంతోపాటు ఈ అన్నమాచారి కీర్తన అంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేనంత అభిరుచి, నాకు సంతోషాన్ని ఇచ్చేది, ఉత్సాహాన్ని ఇచ్చేది. ఉదయాన్నే నేను లేచిన మొదట వేలకృత్యాలు తీసుకుంటే చేసిన మొట్టమొదటి పని ఆరే ఇస్లియే భూ లోకం కోయి నుక్సాన్ నా హో ఇస్కేలే ఏక్ మాత్ర ఉపాయ్ సబ్లో మిల్కర్ ఉస్ దిశామే ఆగే బన్నా చాయి. ప్రముఖులని చెప్పబడేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి దసరానికి వచ్చి ఈ ప్రత్యేక సౌకర్యం అవుతుంది, దాన్ని ఉపయోగించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే భగవద్ దర్శనాన్ని మీరు పరిమితం చేస్తారా అంటే భగవద్ దర్శనాన్ని పరిమితం చేయాలన్న ఉద్దేశం కాదు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా భగవద్ దర్శనం ఉండాలి. అందుకని ప్రముఖులు సంవత్సరానికి ఒకసారి వస్తే బాగుంటుంది. ఏదైనా విశేషమైన పరిస్థితి వస్తే తప్పితే మామూలుగా ప్రధానమంత్రి గారు అయ్యారనుకోండి, ఎవరు ముఖ్యమంత్రి అయ్యారనుకోండి, ఒకసారి నుంచి దర్శనం చేసుకోవడం అని అనిపించినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రత్యేక పరిస్థితుల్లో మనం దాన్ని అందరం కలిసి అంగీకరించవచ్చు, ప్రోత్సహించవచ్చు. కానీ మామూలుగా కూడా మనందరికీ తెలుసు చాలామంది తరచుగా వస్తూ ఉంటారు, వాళ్ళ భగవద్భక్తి అలాంటిది కావచ్చు కానీ ఇతరులకు అసౌకర్యం ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి వాళ్ళు వాళ్లే స్వచ్ఛందంగా దర్శనానికి సంవత్సరానికి ఒకసారి వస్తే మంచిదని నా అభిప్రాయం. నేను ఆ పద్ధతిని పాటించేందుకు ఎక్కువ భాగం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈరోజు ముఖ్యంగా నేను ఈ నూతన బాధ్యతను స్వీకరి